అడవి నాగపోటెత్తండి, అడవి అలలు కారండి, కడలి నాగపోటెత్తండి. నిప్పు కడాలైలేండి, చడని నాదమై మోగండి. వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధనపేట మూడు నియోజకవర్గాలు కలిపి ఈరోజు కేసీఆర్ గారు అత్యంత భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో. సో బాధ్యతలు ఎలా ఉన్నాయి, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే ఈ విషయం గురించి ఒకసారి మనతో మాట్లాడడానికి ప్రచార కమిటీ చైర్మన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపుగా 100,000 మంది కూర్చున్నదానికి మైదానం రెడీ అయిపోయింది. అట్లే డయాస్ మీద మూడు నియోజకవర్గాలకు సంబంధించిన దాదాపుగా ఇంపార్టెంట్ నాయకులందరూ 100 నుంచి 120 మంది కూర్చున్న దానికి వేదిక తయారైంది. మేము 150,000 మంది జనాలు ఈస్ట్ కాన్ఫరెన్స్, వెస్ట్ కాన్ఫరెన్స్, వర్ధనపేట నుంచి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా ఎక్కువనే వచ్చేదానికి ప్రజలు భారీ ఎత్తున వచ్చేదానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా చెప్పండి, ఏ అంశాలపైన ఈరోజు ప్రచారం ఉండబోతుంది? బ్రహ్మాండంగా మేనిఫెస్టోలో రిలీజ్ చేసిన అంశాలను రేపు ముందు 5 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఏవైతే అభివృద్ధి జరుగుతున్నాయో అవి కంటిన్యూ చేసుకుంటూ ముందు ముందు ఈ 5 ఏళ్లలో ఎట్లాగూ ప్రభుత్వం రాబోతుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో తీసుకునే ప్రణాళిక పైన మా ఆదినాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తన ప్రసంగించబోతాడు. సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎవరెవరు వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఉమ్మడి జిల్లాలో వచ్చి ఇప్పుడు మీకు మా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్ ఉన్నారు 4-5. అట్లే ఇప్పుడు పోటీ చేసే ఎమ్మెల్యేలు ఈ వెస్ట్ కాన్ఫరెన్స్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే దాసి విభాస్కర్ గారు, అట్లే వరంగల్ నుంచి పోటీ చేసే మేయర్ గారు నరేందర్ గారు, అట్లే తాజా మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ వర్ధనపేట వాళ్ళ ముగ్గురు ఈ సభాస్థలికి వస్తున్నారు. అట్లే పల్లె రాజేశ్వరరెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ గారు ఉండొచ్చు. మిగతా ముఖ్య నాయకులందరూ కార్పొరేటర్ టౌన్ అయితే కార్పొరేటర్లు, అట్లే వర్ధనపేట అయితే ఎంపీపీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులందరూ ఈ సభలో పార్టిసిపేట్ చేస్తారని మేము భావిస్తున్నాం. రైట్, ఇప్పుడు ప్రజాకూట మహాకూటమైన ఒకటి ఏర్పడింది, దానిపై ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయం? అది నేను మహాకూటమైన అయితే అనుకోవట్లేదు. వెస్ట్ కాన్ఫరెన్స్ ప్రచార కమిటీ కన్వీనర్గా నేను చెప్తున్నా, అది ఒక దుష్ట కూటమి, అపవిత్రమైన కూటమి, అనైతికమైన కూటమి. ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం ఏదైతే పార్టీ ఉందో అది కాంగ్రెస్ను వ్యతిరేకించడానికి ఏర్పడే పార్టీ, అది ఒక మాయల కూటమి. అట్లాంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్తో జతకట్టడం, కాంగ్రెస్ తెలుగుదేశంతో జతకట్టడం అన్నది ఇది అనైతికమైన చర్య. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిండో, అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ఇచ్చేదానికి లెటర్ ఇచ్చేదానికి వెనుక ముందు ఆడడం వల్ల 500 మంది తెలంగాణ పిల్లలు చనిపోయారు. తన రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు చనిపోయిన ఎన్టీ రామారావు కూడా మళ్ళా ఆత్మఘోషించినట్టు మళ్ళొకసారి వెన్నుపోటు పొడుచుకుంటూ కాంగ్రెస్తో జతకట్టడం జరిగింది. నేను ఒక్కటే కోరుతున్నా, ఈ కాంగ్రెస్ను కానీ టీడీపీని కానీ చూడండి, ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం భూభాగం ఫిజికల్గా కానీ నైతికంగా కానీ కాన్స్టిట్యూషన్గా ఇక్కడ ఏర్పడ్డది, అక్కడ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ అనేది ఈవెన్ దో నేషనల్ పార్టీగా వాళ్ళు దాన్ని అని చేసుకున్నప్పటికీ తెలంగాణలోకి వచ్చి అది ఉప ప్రాంతీయ పార్టీ కింద కూడా రాదు. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఆంధ్రాలో పోటీ చేసుకోవాలి, ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేయాలి. టీఆర్ఎస్ ఎప్పుడు కూడా విజయవాడలో అమరావతిలో పోటీ చేస్తామని ఎప్పుడు కూడా మా ఆదినాయకుడు చంద్రశేఖర్ రావలేదు. కాబట్టి ఆంధ్ర పెత్తనాన్ని మళ్ళీ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ కొనసాగించడానికి ఈరోజు మాత్రమే ఇక్కడ పెత్తనం కొనసాగించడానికి మళ్ళీ నీళ్లను నిధులను ఉద్యోగాలను ఇక్కడి నుంచి మళ్ళీ తరలించడానికి ఆంధ్రకు కుట్రలో భాగంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని ఈవెన్ తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్ర ప్రజలు కూడా భావిస్తున్నారు. చెప్పండి. అయితే ఆత్మ బలిదానాల సాక్షి ఏర్పడదో ఈ తెలంగాణ రాష్ట్రం. కిడ్ చిన్న కిడ్డిది 4.5 సంవత్సరాలు మాత్రమే, ఇంకా ఎన్నో ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఇంకా 20 ఏళ్ళు ఉంటాడు,
ఆయన పథకాలు కూడా కంటిన్యూ అవుతాయి. ఎవ్వరు కూడా చంద్రశేఖరరావు పథకాలను వ్యతిరేకించే వాళ్ళు లేరు. ఈవెన్ కాంగ్రెస్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా ఈ 450 లబ్ధి పథకాలను అప్రిషియేట్ చేయడం జరిగింది. చిన్న పసిగుడ్డ నుంచి వయోవృద్ధుల వరకు కూడా బ్రహ్మాండమైన పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఇది డెవలప్ అవుతున్నది. తెలంగాణ రాష్ట్రంకు మొదటి నుంచి కూడా వాళ్ళు పరిపాలించుకునే సత్తా స్వలంబన అది ఉంది. 48 నుంచి 56 వరకు కూడా స్వరాష్ట్రంగా ఉన్నాం. తర్వాత ఏదో ఆంధ్ర ప్రత్యందారులు కలిసి దీన్ని వాళ్ళు కలుపుకున్నారు. కొట్లాడి 1200 పిల్లల వాళ్ళ అమరవీరులకు రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రాన్ని ఎవరికో కొదువ పెట్టడానికి ఇక్కడ ప్రజలు రెడీ లేరు. తీర్పు ఇవ్వబోతున్నారు. ఇలా 100 గెలిపియబోతున్నారు. తప్పనిసరి మేమే అధికారంలో వస్తున్నాము. మా ఆది నాయకుడు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి కాబోతున్నాను తెలియజేస్తున్నాను. భోజగుల రాజేంద్ర కుమార్ సీనియర్ అడ్వకేట్ పార్టీలో మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాం 2001 నుండి. ఈరోజు ఈ సభకు 3 నియోజకవర్గాల సభ జరుగుతుంది. ఇలా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అధిక సంఖ్యలో జన సమీకరణ కూడా జరుగుతుంది. జన సమీకరణ అధిక సంఖ్యలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా ఆది నాయకుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది. ప్రజలు అందరూ కూడా తెరాసాకే మళ్ళీ పట్టం కట్టదలుచుకున్నారు. 100 పైన గెలవబోతున్నాం మేము. మళ్ళీ మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీనికోసమని ఈరోజు జన సమీకరణ ఈ మీటింగ్లో మీరు చూసిన తర్వాత మొత్తం తెలుస్తుంది. జనం ఎట్లా చెప్తున్నారు, తెరాస గురించి ఏం చెప్తున్నారు. కారు గుర్తుకే ఓటేస్తామని ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా కారు గుర్తుకే ఓటేస్తాం, కారుకే గెలిపిస్తాం, విజయం కారుదే అని చెప్తున్నారు. ఈ సైకిల్ పార్టీ అనేది ఒక ఆందోళన వచ్చిన పార్టీ. ఆ పార్టీకి ఎవరు కూడా చేయదలుచుకోలేదు. కారు ముందు సైకిల్ చిత్తిగా ఓడిపోవాల్సిందే. తప్పకుండా ఆ పార్టీ ఓడిపోతుంది. మా ఎమ్మెల్యే గారు వినయ్ భాస్కర్ గారు ఏదైతున్నారో 100 పైన మెజారిటీతోనే గెలవబోతున్నారు. జై తెలంగాణ. నా పేరు సారిక. ఈరోజు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆశీర్వాద సభలను చాలా విజయవంతంగా జరుపుకుంటున్నందుకు, ఇవాళ సీఎం గారు మన వరంగల్ జిల్లాకి రాబోతున్నందుకు చాలా మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి నేను ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇవాళ లేడీస్ అంటే ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ చాలా మార్పులు జరుగుతుంటాయి, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల స్త్రీలకి ప్రత్యేకంగా చాలా 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 మంచి పథకాల ద్వారా, చాలా సంక్షేమ పథకాల ద్వారా చాలా బెనిఫిట్స్ పొందారు. ఇప్పుడు నా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే మమ్మీ డాడీ భయపడతారు, కానీ అలాంటి ఇప్పుడు మనకు షీ టీమ్స్ ఉన్నాయి. అది క్విక్ తొందరగా, ఎంత తొందరగా అంటే అంత తొందరగా రియాక్ట్ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ఈ పోకరి వెదలు ఈ టీసీని అరికడుతున్న మన పోలీస్ వ్యవస్థకు తెలంగాణ గవర్నమెంట్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఈ ప్రతిసారి ప్రతిరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ కావాలని, ఎన్ని కూటములు వచ్చినా మన టీఆర్ఎస్ కార్లు ఎవరు ఆపలేరని గర్వంగా చెప్పుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. నేను డిస్టిక్ మైనార్టీ పర్యటన వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు 4.5 అవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అనేక సంక్షేమ పథకాలు మైనార్టీలకు చేయడం జరిగింది. ముందుగా షాది మార కానీ రెజిడెన్షియల్ స్కూళ్ళు కానీ 206 రెజిడెన్షియల్ స్కూల్ తేవడం జరిగింది. ఒకరోజు అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రెజిడెన్షియల్ స్కూల్ కావాలని నేను 4 తిరిగిన తర్వాత కూడా మాకు రెజిడెన్షియల్ స్కూల్ రాలేదు. ఈరోజు కేసీఆర్ గారు మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి తెలంగాణ వస్తే మైనార్టీలు అభివృద్ధి చెందుతారని ఆశతోటి ఈరోజు మైనార్టీలందరూ ఏకతాటి భయ వచ్చి కేసీఆర్ గారికి అండగా ఉంటున్నాం. ఈరోజు ఈ అయితే ఆశీర్వాద సభ ఏదైతే ఉందో ఆర్ట్స్ కాలేజ్లో వేలాది మంది మైనార్టీలు వస్తున్నారు. వాళ్ళు కేసీఆర్కు జయగొడుతున్నారు, కేసీఆర్ తోటే ఉంటారని కోరుకుంటూ ఈరోజు వరంగల్ జిల్లా మైనార్టీలు కూడా ఒక సభకు తల్లి రావాలని జయప్రదం చేయాలని కోరుతున్నాను. 100 పైగా సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తున్నామంటున్నారు. ఇది మన ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న గోవర్ధన్ గౌడ్ గారి మనోగతం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.